గోరంట్లలో ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు తుంపర్తిర పరమేష్ మరియు గోరంట్ల మండలం ఎంఆర్పీఎస్ నాయకులు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి దళితుల పలు సమస్యల కోసం ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు తుంపర్తి పరమేష్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ ఆశించే కళ్ళకన్న స్వరాజ్యం కోసం అసమానతలు లేని సమాజమే రాజ్యాంగ జయమని, అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగిందని, అన్ని కులాల వారికి సమాన స్థాయిలో జనాభా తామస్ ప్రకారం భవిష్యత్ అభివృద్ధి కోసం రాజ్యాంగంలో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. వారి అభివృద్ధి కావచ్చు, ఒక 80 ఏళ్ళు ఎనికి తీసుకుపోయేటువంటి విధానాలతో ఆయన ముందుకు పోతా ఉన్నాడు. అందులో భాగంగానే ఇవాళ మేము హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ తరఫున ఏపీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక విధానపరమైనటువంటి ఒక సమస్యాత్మకమైనటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో దళితులకు సంబంధించినటువంటివి విధాన ఒక యుద్ధ ప్రాతిపదికన వాటిని సాల్వ్ చేసుకునే విధంగా ఉద్యమాలు చేసేందుకు సంసిద్ధమవుతున్నామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అందులో భాగంగా హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించినటువంటి హిందూపూర్ జిల్లాకు సంబంధించినటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో మొట్టమొదటిగా గోరంట్ల నియోజకవర్గం అయితేనేమి సారీ మన గోరంట్ల నియోజకవర్గం నుంచి మొదలు పెట్టాలనుకుంటా ఉన్నాము. మండలం నుంచి నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో భూ సమస్యలు, ఇళ్ల పట్టాలు ఇచ్చి అధికారులు వాళ్ళు వద్దనడం అయితేనేమి, ఇది గ్రామ సచివాలయాల పేరుతో దళితుల భూములు లాక్కోవడం అయితేనేమి, ఫ్యాక్టరీల పేరుతో దళితుల భూములు తీసుకోవడం అయితేనేమి, వీటన్నిటి మీద సమీక్ష చూసుకొని మేము ప్రభుత్వం మీద ధర్నాకు చేయాలని ప్రభుత్వం మీద ధర్నా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అభివృద్ధికి మేము సహకరిస్తాం, దాంట్లో ఎటువంటి ఉద్దేశం మాకు దురుద్దేశం లేదు దాని మీద. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాల్సినటువంటి విషయం ఏముందంటే అధ్యక్ష, ఇక్కడ ఎక్కడైతే మీరు భూమి తీసుకున్నారో దళితుల భూములు ఎక్కడైతే తీసుకున్నారో అభివృద్ధి పేరిట ప్రత్యామ్నాయంగా వాళ్ళకి భూమి కల్పించండి. మేము డిమాండ్ చేస్తూ ఉండేది అదొక్కటే, ప్రత్యామ్నాయంగా భూములు కల్పించండి. ఇవాళ ఇంత సంక్లిష్ట పరిస్థితుల్లో భూమి మీద హక్కు కోల్పోయేటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు ఏదైతే ఉందో దళితునికి భూమి హక్కు, ఆ భూమి హక్కు ఇవాళ దళితుడు కోల్పోయే పరిస్థితి జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇదేదో పాలేగల రాజ్యంలో ఆ రోజు ఉన్నవాడు లేనివాడు భూమి బిక్కుని వాడు ఎకరాలు 100 ఎకరాలు సాగు చేసుకొని దున్నుకునే విధంగా అదే ఇవాళ పునరావృతం అవుతా ఉంది. ఇవాళ మీరు రూపం మార్చినారంతే, ఆ రోజు ప్రత్యక్షంగా లాక్కుంటా ఉన్నారు, ఇవాళ మీరు రూపం మార్చినారు. ఇళ్ల స్థలాలకనో సచివాలయాలకనో ఫ్యాక్టరీలకనో రకరకాల పేర్లు పెట్టి భూములు లాక్కుంటా ఉన్నారు. మీరు అభివృద్ధి చేస్తామంటే మేము సహకరిస్తాం, మంచిదే. కాకపోతే భూమి లేని ప్రతి దళితునికి 5 ఎకరాల అసైన్మెంట్ భూ పంపిణీ ద్వారా భూ కమిటీలు వేసి అసైన్మెంట్ కమిటీ ద్వారా భూ పంపిణీ చేయాలని, అట్లా కుదరని పక్షంలో ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఎల్పిఎస్ స్కీమ్ అనేటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక ఇది ప్రకారము భూమి కొనుగోలు పథకం కింద దళితులకు భూమి లేని నిరుపేద దళితులకు ప్రతి ఒక్కరికి కనీసం 3 ఎకరాల భూమి ఉండే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పని సభాముఖంగా కోరుతా ఉన్నాము. అందులో భాగంగానే 9 ఆగస్టు ఇదే గోరంట్ల మండల హెడ్ క్వార్టర్లోనే ఆర్టీసీ బస్టాండ్ దగ్గరనే మేము బహిరంగంగా సభ పెట్టుకోవాలని చెప్పని దీని మీద సమీక్ష చేసి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ సభకు వేలాదిగా మాదిగలందరూ తరలి వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై భీం. ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల పట్ల దండోరా నాయకులు అని చెప్పేసి లే మీకు పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, మీరు ఏం చేస్తారని చెప్పి ఇక్కడ రెడ్డి వారంతా గోండ్ల మండలం అయితేని, సోమందిపల్లి మండలం అయితేని, పరిగి మండలం, రొద్దం మండలం అందుని మాదిగలతో హింసలు పెట్టే అట్లా ముఖ్యంగా రెడ్డి గారు ఇది చేస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాదిగులకు మరీ అదే